नमस्कार प्रस्तम मन तो प्रमुख आध्यात्मिकवे प्रमुख ज्योतिष वास्तु निपुण उमा महेश्वर राव गारु वारो माटलाडेदाम नमस्कार गुरुगारु आयुष्मान भव గురుగారు ఈ కార్తీక మాసంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? వృశ్చిక రాశికి ఆధిపత్యాన్ని వహించినది భూముడు, అంగారకుడు, కుజుడు ఇన్ని పేర్లు ఉన్నాయి. అయితే వృశ్చిక రాశి వారికి ఈ యొక్క కార్తీక మాసములో ప్రథమాంకము నుంచి ద్వితీయాంకము వరకు కూడా అంటే 20 రోజులు 14వ తారీఖు నుంచి 20 రోజులు నూతనమైన స్థలమును గాని పొలమును గాని ఇల్లును గాని కొనాలి. కొని తీరతారు, అందులో అనుమానం లేదు. అయితే ఈ యొక్క కుజ విధానంలోని ఎక్కువగా పొలమును అమ్మాలన్నా కొనాలన్నా కూడా అవకాశం కలిగించేది కుజుడే. ఈ యొక్క కార్తీక మాసం ఈ కుజునికి కూడా శుభదాయకమైన మాసంగానే చెప్పాలి. అంటే ఒక రకంగా చెప్పాలంటే కొన్ని గ్రహములు నీచ స్థానంలో ఉన్నా శుభఫలితాలు వస్తున్నాయి. ఇంచుమించు నవగ్రహ స్థానములో చెడ్డగా ఉన్నది అన్నది కార్తీక మాసంలో నాకేం కనపడలేదు. అందరికీ శుభఫలితాలే వస్తున్నాయి. మధ్య మధ్యలో చిన్న చిన్న అపశృతులు వస్తుంటాయి, దాన్ని చేసుకోవాలని రెమెడీలు మనం చేసుకుంటే. ఈ యొక్క కుజతత్వంలో ఉన్న వాళ్ళకి అనుకూలని విధంగా ఏదో ఒక రకంగా కలిసి వచ్చి ఎంతో కొంత స్థలాన్ని, లేకపోతే ఒక సైటులో ఉన్న ఒక కట్టిన అపార్ట్మెంట్లో ఒక ఇల్లుని కానీ ఇటువంటిది ఎక్కడో చోట హైదరాబాద్ నగరంలోనే కొంటడానికి ఒక్కలేదు, ఇంకో చోట ఎక్కడనే కొనొచ్చు, ఏదో ఊర్లో కొనొచ్చు అనేది సంప్రాప్తమవుతుంది. అలాగే ఎన్నో రోజుల నుంచి సమస్య తీరకుండా కొట్టుకుంటున్న తగవలు, సమస్యలు తీరకుండా కొట్టుకుంటున్నట్టు తిట్టుకుంటున్నటువంటి సమస్యలు ఉన్న వారికి వాటి నుంచి విముక్తి కలుగుతుంది. అంత మంచిదాయకమైన శుభఫలితాలే పొందుతున్నారు. అంటే ఉపయోగం ఏంటంటే దానికి గల కారణం ఏంటంటే శోభన యోగములోని భవకరణములోని తులారాశిలో కుజుడు సంచారం చేయడంలోని కుజవర్తు కేతువు అన్నారు, కేతువు కూడా అక్కడే ఉన్నారు. ఈ అన్ని శుభఫలితాలు చూసుకుంటే మంగళకరమైన పరిస్థితిని ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అందుతుంది. అలాగే యోగదాయకమైన ఆలోచనలు చేయడం అనేది జరుగుతుంది. ప్రతి వ్యక్తిలోని ఉన్న భావనని, ఆలోచనని ముందుగానే వీరు గ్రహించి ఆ యొక్క దానికి ఏ మార్గం తీసుకుంటే బాగుంటుంది అని ఆలోచన చేసి ఆ విధానాన్నే అప్పటికప్పుడు వీళ్ళు పరిష్కరించుకుంటారు. అంత శుభదాయకమైన ఫలితములు ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఉంది. ఎందుకంటే వృశ్చిక రాశి యోగదాయకమైన స్థితిలోనే ఉండడమే కాకుండా శుభదాయకమైన ఫలితాలు పొందడానికి ఎక్కువ అవకాశాలు చూపిస్తున్నారు. కుజుడు ఉన్న స్థానము శుక్రస్థానంలో కలిగి ఉన్నాడు. సప్తమ స్థానమైన స్థానం మేషరాశి ఏమైంది? కుజస్థానమే. మేషరాశికి ఆధిపత్యాన్ని వహించింది కుజవర్తు కేతువు అన్నిటి కేతువుతో కలిపి చూస్తున్నాడు. బలం చేకూరుకుని ఉన్నాడు కుజుడు. ఆ బలమైన దానంలో ఈ కార్తీక మాసంలో అత్యధికమైన లాభదాయకమైన ఫలితాలను పొందుతారు. ఇది యథార్థమైన సంఘటన. ఈ యొక్క రాశివారు నిజంగా ఇది పొందిన తర్వాత మమ్మల్ని కూడా తలుచుకుంటారు. మరి అలాగే ఇది విద్యార్థులకి కానీ వ్యాపారవేత్తలకు కానీ ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనేసి అంటారు? వ్యాపారస్తులకు నష్టదాయకమైన ఫలితం లేదు ఈ యొక్క రాశివారికి కూడా. ఎందుకంటే భూమి రియల్ ఎస్టేట్ చేసేవారు అందరికీ కూడా అత్యధికమైన ఫలితాలు పొందుతున్నారు. ఎక్కువగా కొనడం లేక అమ్మడం రియల్ ఎస్టేట్ అది జరుగుతూ ఉంటుంది. అలాగే వ్యాపారములు చేసేవారంటే బంగారము, వెండి, వజ్రములు, నగలు ఇటువంటి వారికి కూడా శుభదాయకమైన ఫలితాలే కుజుని ద్వారా వస్తున్నాయి. ముఖ్యంగా భూమికి సంబంధించిన వ్యాపారం చేసేవాళ్ళకి ఎక్కువ లాభం, అదే రియల్ ఎస్టేట్ ఎక్కువ లాభాన్ని కలిగిస్తున్నాడు కుజుడు. ఈ వృశ్చిక రాశిలో ఉన్నవారు అందరికీ కూడా మ్యాక్సిమం లేదు అంటే 190 మందికి ఇల్లుని కానీ భూమిని కానీ కొని తీరతారు. ఇది యథార్థం. మరి ఈ రాశి వారిలో ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుందంటారు? ఆరోగ్యపరంగా వీరికి ఉదర సంబంధమైన వ్యాధులు రావడానికి అవకాశం ఉంది. ఆడవారికి కానీ మగవారికి కానీ ఉదర సంబంధమైన ఎక్కువగా ఉదర సంబంధమైన వ్యాధులు అంటే ఏమని చెప్పుకుంటాం, గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉంది అంటాడు 190 మందికి.
దానివల్ల ఇబ్బంది పడుతున్నారు అంటారు. అయితే ఎంతటి ఉదర సంబంధమైన వ్యాధులైనా కూడా ప్రాణాంతకమైన పరిస్థితిని తీసుకురావు. కొన్ని కొన్ని వ్యాధులు ప్రాణాంతకమైన పరిస్థితులు తీసుకెళ్తాయి. ఈ యొక్క రాశి వారికి ప్రాణాంతకమైన పరిస్థితులు కార్తీక మాసంలో ఏమీ లేవు. అయితే ఈ రాశి వారికి కూడా మేష వృశ్చిక రాశికి మీద రాహు దృష్టి ఉంది కాబట్టి వాహన ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది కాబట్టి ఉంది కాబట్టి ఉంది అనలేదు నేను ఉంది కాబట్టి జాగృకతను తీసుకోవాలి. అంటే లేదు కదా వాహన సంబంధాలు ఏమీ లేవన్నారు కదా మన ఇష్టం వచ్చిన బండి దొరికితే ఏమొచ్చింది మనం రాంగ్ రూట్లో వెళ్తే ఏమైంది అనుకోకూడదు. జాగ్రత్త తీసుకోవాలి. ఇక్కడ రాహు దృష్టి పడి ఉంది కాబట్టి పడింది శోభన యోగమే వనజీకరణ భవకరణం అయింది. ఇక్కడ ఈ భవకరణం అనురాధ నక్షత్రం ఆ రోజు నుంచి స్టార్ట్ అయింది. అనురాధ నక్షత్రం అంటే అధిపతి ఎవరు? శని భగవానుడు. శని కూర్చుని ఇద్దరు ఏమయ్యారు? పరమశత్రువులు. ఇద్దరి మధ్యన పచ్చగడ్డి వస్తే భగ్గం ఉండిపోతుంది. అందువలన శనివర్తు రాహువు, శనివర్తు రాహువు. ఎప్పుడైతే రాహువు ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నాడో బలం పెరిగిపోయింది. అంటే ఏ విధమైంది వాహన ప్రమాదాలు సంభ్రాంతానికి అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి జాగరూకతను తీసుకోవాలి. మరి ఈ రాశి వారికి అశుభ ఫలితాలు తొలగి శుభ ఫలితాలు కలగాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అనేసి అంటారు? ఈ రాశి వారికి కుజుడు వెంకటేశ్వర స్వామి భూమాత అలివేలమంగ భూదేవి శ్రీదేవి అంటారు వెంకటేశ్వర స్వామిలో ఉంటుంది కాబట్టి వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేసుకోవాలి. అయితే కార్తీక మాసంలో మొత్తం అంతా వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తే ఎలాగా? శివుని కూడా ఆరాధించాలి, శివతత్వాన్ని తీసుకోవాలి. అయితే ఈ రాశి వారు నివేదన చేయవలసిన పుష్పాలు ఫలాలు ఏంటి? ఈ యొక్క మందార పువ్వులతోటి అమ్మవారికి పూజ చేయించడం. మందార పువ్వులు లేకపోతే గులాబీలు, తామర పువ్వు లేకపోతే కలువ, ఇటువంటి పువ్వులు సంపాదించేస్తే చాలా మంచిది. అలాగే ఈ రాశి వారు ఎండు ద్రాక్ష పళ్ళను, ఎండు ద్రాక్ష ఉంటుంది, ఆ ఎండు ద్రాక్ష పళ్ళను నివేదన చేయించాలి. ఎవరికి? వెంకటేశ్వర స్వామికి, అమ్మవారికి, శివుడికి కాదు. శివుడు అభిషేక ప్రియుడు, ఆయన అభిషేక ప్రియుడు కాబట్టి ఆయనకు అభిషేకం చేయించాలి. ముఖ్యంగా దేంతో చేయించాలి? ఇల్లు అభిషేకము. ఆవు పాలు, ఆవు పెరుగు, తేనె, నెయ్యి మామూలే కామన్. అవి కాకుండా చేయించవలసింది ఏంటంటే నల్ల ద్రాక్ష పళ్ళు తండి. నల్ల నేరేడు పండు దొరికితే మంచిదే, దొరకదు. నల్ల ద్రాక్ష పళ్ళు శివలింగం పూర్తిగా తడిసేంతవరకు అభిషేకం చేయించి రావి ఆకులోని ద్రాక్ష పళ్ళుని పెట్టి శివుని నివేదన చేయించండి. రావి ఆకు ఎవరిది కాదు, విష్ణుది. విష్ణు పత్రమైన ఆ పత్రంతో చేస్తారు. అందువల్ల ఆ రకంగా నివేదన చేసుకుంటే ఈ యొక్క రాశివారికి అత్యధికమైన శుభ ఫలితాలు పొందగలుగుతారు. వృశ్చిక రాశి వారికి కార్తీక మాసంలో ఎలా ఉండబోతుంది, అలాగే వీరు వెంకటేశ్వర స్వామిని కానీ ఇటు శివుణ్ణి కానీ ఈ కార్తీక మాసంలో ఎలా ఆరాధించడం ద్వారా వీరు శుభ ఫలితాలు పొందుతారు అనేసి చాలా బాగా వివరించారు గురువుగారు. ధన్యవాదములు.